హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? మేమైతే చాలా చాలా బాగున్నాం. సో ఈరోజు బ్లాగ్ స్టార్ట్ చేసేద్దాం. అండ్ తిరుమలలో మా దర్శనం అయిపోయింది, చెప్పాను కదా విఐపి బ్రేక్ దర్శనంకి వెళ్ళామని. 7:00కి మేము వెళ్ళామన్నమాట దర్శనానికి. మాకు ఆల్మోస్ట్ 2 అవర్స్ పట్టింది దర్శనం అయ్యి బయటకు వచ్చేసరికి. అండ్ ఇక్కడ హాస్ని సౌజన్య కలిసి ఎవరికి తెలియకుండా సీక్రెట్ గా కూల్ డ్రింక్ తాగుతున్నారు. ఎందుకంటే నిశాంత్ కి, నిర్వాణ్ కి, బిట్టుకి అందరికి ఫీవర్ ఉంది అండ్ జలుబు ఉందన్నమాట. సో వాళ్ళకి తెలియకుండా వీళ్ళిద్దరు తాగేస్తున్నారు. సో ఇంకా మేము బ్రేక్ఫాస్ట్ చేసేసి ఇంకా కిందకు వచ్చేసాము తిరుపతికి. అండ్ ఇప్పుడు తిరుపతి నుంచి మేము వెల్లూరు వెళ్తున్నాము, శ్రీపురంకి వెళ్తున్నాము. గోల్డెన్ టెంపుల్ మీ అందరికి ఐడియా ఉండే ఉంటుంది కదా, చాలా చాలా బాగుంటుంది. లక్ష్మీ అమ్మవారి టెంపుల్ అనమాట. సో అక్కడికి వెళ్తున్నాము. మేము చాలాసార్లు వెళ్ళాము బట్ సౌజన్య చూడలేదంట, అందుకని ఇంకా వెళ్దామని డిసైడ్ అయ్యాము. అండ్ అలాగే నాన్నకి కొంచెం వర్క్ కూడా ఉంది అక్కడ, అంటే వెల్లూరులో కొంతమంది ఫ్రెండ్స్ని కలవాలన్నమాట. సో అందుకని రెండు కలిసి వస్తాయి కదా అని వెళ్తున్నాము. అండ్ మేము వెల్లూరుకి రీచ్ అయ్యేలోపు మీకు కొన్ని మంచి మంచి ప్రోడక్ట్స్ చూపిస్తాను. అవేంటంటే ఆరిగెన్స్ వాళ్ళ నుంచి కొన్ని పౌడర్స్ అనమాట, లైక్ రోజ్ పెటల్ పౌడర్, బ్రింగ్రాజ్ పౌడర్, నీమ్ పౌడర్ అండ్ ఆరెంజ్ పీల్ పౌడర్. సో ఇవి చాలా చాలా న్యాచురల్ పౌడర్స్ అనమాట, ప్యూర్ అండ్ న్యాచురల్, ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు, మీరు ఏ డౌట్ లేకుండా యూస్ చేసుకోవచ్చు ఇవి. ఇదేంటంటే మనం ఫేస్ ప్యాక్ లాగా వాడచ్చు కొన్ని పౌడర్స్, అండ్ హెయిర్కి కూడా వాడుకోవచ్చు. ఆరెంజ్ పీల్ పౌడర్ ఇది, ఇదైతే ఫేస్ ప్యాక్ అనమాట. అండ్ నీమ్ లీఫ్ పౌడర్ ఇది మనం ఫేస్కి వాడుకోవచ్చు, అలాగే హెయిర్కి కూడా వాడుకోవచ్చు. సో 2-in-1 మన స్కిన్ అండ్ హెయిర్ కేర్కి సూపర్గా ఉంటుంది. అండ్ ఇది వచ్చేసి బ్రింగ్రాజ్ లీఫ్ పౌడర్, ఇది మన హెయిర్కి అనమాట, హెయిర్ కేర్. సో మన హెయిర్ చాలా స్మూత్గా ఉంటుంది. ఇవన్నీ ఎలా యూజ్ చేయాలో నేను మీకు ఫ్యూచర్ వ్లాగ్స్లో చూపిస్తాను. అండ్ ఇది వచ్చేసి రోజ్ పెటల్ పౌడర్. సో మనము రోజా పూలు ఎండబెట్టుకొని వాటిని పౌడర్ చేసుకుని అదంతా ప్రాసెస్ చాలా పెద్దది కదా, సో దాని బదులు ఇది కొనుక్కుంటే అసలు సూపర్ సూపర్ ఈజీ అండ్ కన్వీనియంట్ అనమాట. చాలా ప్యూర్ అండ్ న్యాచురల్ రోజ్ పెటల్ పౌడర్. అండ్ ఈ రోజు నేను మీకు ఈ రోజ్ పెటల్ పౌడర్తో ఫేస్ ప్యాక్ ఎలా వేసుకోవాలో చూపిస్తున్నాను. సో ఒక బౌల్లో 1-2 స్పూన్స్ రోజ్ పెటల్ పౌడర్ తీసుకోవాలి. అందులో సరిపడా రోజ్ వాటర్ మిక్స్ చేసుకుంటూ మంచిగా పేస్ట్ లాగా చేసుకోవాలన్నమాట. అంటే మనం ఫేస్ ప్యాక్ వేసుకోవడానికి కన్సిస్టెన్సీ కరెక్ట్గా ఉండాలి. సో అలా మనము వేసుకోవాలి. మీరు కావాలంటే వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు, బట్ రోజ్ వాటర్ వేసుకున్నామంటే ఇంకా మంచి రిజల్ట్స్ ఉంటాయి. హలో, వెల్కమ్ బ్యాక్. సో నేను ప్యాక్ అయితే మిక్స్ చేసేసుకున్నాను రోజ్ పెటల్స్ పౌడర్ది, అండ్ ఫేస్ కూడా వాష్ చేసేసుకున్నాను. ఇప్పుడు మనం ఈ ప్యాక్ని అప్లై చేసేసుకోవడమే డైరెక్ట్గా. సో నేను యూజ్ చేసే బ్రష్ వచ్చేసి వేగా ఫేస్ ప్యాక్ బ్రష్. ఇది చాలా కంఫర్టబుల్గా ఉంటుంది మనకి ఇలాంటి ప్యాక్స్ అన్ని అప్లై చేసుకోవడానికి. సో జస్ట్ మనం దీంతో తీసేసుకొని ఇంక మన ఫేస్ అంతా అప్లై చేసేసుకోవడమే. నార్మల్గా మనం ఎలా అయితే ఫేస్ ప్యాక్ వేసుకుంటామో అలాగే. సో దీని స్మెల్ అయితే నాకు నిజంగా చాలా చాలా నచ్చింది, ఎంత బాగుందో అసలు. మంచి ఫ్రేగ్రెన్స్ ఉందన్నమాట, రోజ్ పెటల్స్ కదా. సో ఏదో నిజంగానే మన రోజెస్ మన పక్కన ఉన్నట్టే ఉంది. అండ్ దట్టు రోజ్ వాటర్ కూడా యాడ్ చేసాం కాబట్టి ఇంకా బాగుంది. సో ఇంకా మన ఫేస్ అంతా ప్యాక్ లాగా అప్లై చేసేసుకోవాలి. సో నేను ఇంకా ఫేస్ అంతా అప్లై చేసేసుకున్నాను. ఇదేంటంటే యాక్చువల్గా రోజ్ పెటల్స్ కదా మనకి ఎండబెట్టిన రోజా పూల రెక్కలు. సో ఇది మనం ఎంత పేస్టీగా, ఐ మీన్ ఎంత పౌడర్ చేసినా కూడా మనకి అంటే ఆ కన్సిస్టెన్సీ రాదనమాట. మనం మిగతా ఏదైనా ఒక ఫేస్ ప్యాక్ వేసుకున్నామంటే ఫేస్ అంతా నీట్గా కవర్ అయిపోతుంది కదా, ఒక లేయర్ లాగా వస్తుంది. బట్ ఇది అలా ఉండదు కదా. రోజ్ పెటల్స్ మీ అందరికీ ఐడియా ఉండే ఉంటుంది, అండ్ దట్టు ఇది చాలా న్యాచురల్ అండ్ ప్యూర్ రోజ్ పెటల్స్ పౌడర్. సో అందుకని మనకి ఒక లేయర్ లాగా ఫామ్ అవ్వదు, ఇలాగే ఉంటుంది. సో రోజ్ పెటల్స్ కాబట్టి ఇంక ఇంతే. అండ్ మన నెక్ కూడా అప్లై చేసుకోవాలి. ఎప్పుడు కూడా మన ఫేస్కి ఏదైతే అప్లై చేసుకుంటామో నెక్ కూడా ష్యూర్గా
ఆ ఫేస్ ప్యాక్ అనేది వేసుకోవాలి. అప్పుడే మనకి ఈవెన్గా ఉంటుంది స్కిన్ టోన్, లేదంటే మన ఫేస్ ఒక కలర్లో నెక్ ఒక కలర్లో ఉంటుంది. సో అందుకని ఇంకా నెక్ కూడా అప్లై చేసేసుకుంటున్నాను. అండ్ ఇలాంటి ఫేస్ ప్యాక్స్ అయితే ఎంతసేపు అయినా ఉంచుకోవచ్చు, సూపర్ స్మెల్ ఉంది. నేను ఎక్కువ కలిపేసినట్టున్నాను, ఒక స్పూన్ అయితే సరిపోతుంది ఫేస్కి నెక్కి. సో నేను 2 స్పూన్స్ తీసుకున్నాను కదా, అందుకని కొంచెం ఎక్కువైపోయింది, కొద్ది మిగిలిపోయింది. సో వీలైతే మా హస్బెండ్కి టైం ఉంటే ఇప్పుడు లంచ్కి వచ్చినప్పుడు ఒక ఫేస్ ప్యాక్ వేసేస్తే అయిపోద్ది వేస్ట్ అయిపోకుండా. సో ఎవరైనా యూస్ చేసుకోవచ్చు, లేడీస్ అండ్ జెంట్స్. సో నేనైతే అప్లై చేసేసుకున్నాను ఫేస్ ప్యాక్. సో జస్ట్ ఇది ఒక 15 to 20 మినిట్స్ పాటు మనం ఉంచుకున్నామంటే నీట్గా డ్రై అయిపోతుంది. ఆ తర్వాత మనం ఫేస్ వాష్ చేసేసుకోవడమే. ఆ తర్వాత ఎలా ఉంటుందో మళ్ళీ చూపిస్తాను మీకు. ఓకేనా, బై బై. సో ఇంకా నేను ఫేస్ వాష్ అయితే చేసేసుకున్నాను. చూసారు కదా నా ఫేస్ ఎంత గ్లోయింగ్గా ఉందో. అసలు నాకు ఇలాంటి న్యాచురల్ ఫేస్ ప్యాక్స్ అంటే చాలా ఇష్టము, లైక్ ముల్తాన్ని మిట్టి, రోజ్ పౌడర్, ఐ మీన్ రోజ్ పెటల్స్ పౌడర్, ఇంకా ఇవి ఉంటాయి కదా చందన్ పౌడర్, అలాంటివి అంటే నాకు చాలా చాలా ఇష్టం. న్యాచురల్గా ప్యూర్గా ఉంటాయన్నమాట. సో మన స్కిన్కి కూడా ఎక్కువ డ్యామేజ్ ఏమీ ఉండదు, ఉంటే ఇంకా యూజే ఉంటుంది. సో అందుకే నాకు ఇలాంటివి ట్రై చేయాలంటే చాలా ఇష్టం. అండ్ ఇదైతే చాలా 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 బాగుంది, ఎంత గ్లో వచ్చిందో చూడండి మీరు, ఇన్స్టెంట్గానే మీకు అర్థమై ఉంటుంది. నేను అప్లై చేసుకోకముందు ఇప్పటికీ ఎంత డిఫరెన్స్ ఉందో చూసారా, అసలు నెక్ కూడా చాలా షైనింగ్ వచ్చింది, ఇక్కడంతా చాలా క్లియర్ అయిపోయింది అనమాట. ఏదైనా ట్యాన్ ఉన్నా కూడా మనకి పోయినట్టు కనిపిస్తుంది. సో నేనైతే మనం ఫేస్ వాష్ చేసుకునేటప్పుడు ఇలాగా స్క్రబ్ చేసుకుంటూ మనం చేసుకున్నామంటే అది మనకి బాగా మసాజ్ లాగా వర్క్ అయ్యి చాలా బాగా వస్తుంది రిజల్ట్స్ అనేది. సో నాకైతే ఇది నిజంగా చాలా చాలా నచ్చింది. మీకు ఒకవేళ ఇది ట్రై చేయాలి అనుకుంటే నేను వీటి లింక్స్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. ఈ రోజ్ పెటల్స్ పౌడర్ చాలా బాగుంది, ఆరిగన్స్ వాళ్ళది. సో తప్పకుండా ట్రై చేయండి మీరు కూడా. అలాంటి న్యాచురల్ ప్రోడక్ట్స్ ట్రై చేయడానికి అస్సలు ఆలోచించనక్కర్లేదు. సో మీకు కావాలంటే తీసుకోండి. అండ్ ఫైనల్గా నేను వస్తున్నా. అండ్ ఫైనల్గా నేను ఫేసెస్ కెనడా టోనర్ యూస్ చేస్తున్నాను. అంటే మనకి ఇలాంటి ఫేస్ ప్యాక్స్ అన్ని యూస్ చేసుకున్నప్పుడు టోనర్ యూస్ చేసామంటే చాలా బాగుంటుంది. అండ్ ఫేస్ వాష్ అప్లై చేసుకు ఇస్తానన్నా, వస్తున్నా పదా. అండ్ ఫేస్ ప్యాక్స్ యూస్ చేసిన తర్వాత మనము నార్మల్ వాటర్తోనే వాష్ చేసుకోవాలి. ఫేస్ వాష్ కానీ సోప్స్ కానీ అలాంటివి ఏమి యూస్ చేయకూడదు. అప్పుడే మనకి మంచి ఎఫెక్ట్ ఉంటుంది అనమాట ఫేస్ మీద, అండ్ మంచి రిజల్ట్స్ ఉంటాయి. సో అందుకని నేను నార్మల్ వాటర్తోనే ఫేస్ వాష్ చేసేసుకున్నాను. అండ్ ఫైనల్గా ఇప్పుడు టోనర్ యూస్ చేస్తాను. ఇది వచ్చేసి ఫేసెస్ కెనడా నుంచి, చాలా చాలా మంచి బ్రాండ్ అండ్ నా ఫేవరెట్ బ్రాండ్. అంటే ఇంకా ఉన్నాయనుకోండి, ఇది వన్ ఆఫ్ మై ఫేవరెట్ బ్రాండ్స్ అనమాట, సో ఫేసెస్ కెనడా. అండ్ ఇది వచ్చేసి టోనర్. ఇది మనము ఫేస్ ప్యాక్స్ అలాంటివన్నీ యూస్ చేసిన తర్వాత అప్లై చేసుకున్నామంటే చాలా చాలా బాగుంటుంది. మనకి పోర్స్ అన్ని ఓపెన్ అయి ఉంటాయి కదా, సో అవన్నీ క్లోజ్ అయిపోతాయి. సో నేను ఇది యూస్ చేసుకుంటున్నాను. ఇది స్ప్రే టైప్ అనమాట, జస్ట్ మన ఫేస్ మీద స్ప్రే చేసేసుకోవడమే. కాటన్ ప్యాడ్ మీద వేసుకొని మన ఫేస్ అంతా అప్లై చేసుకోవడం కంటే ఇలాంటి టోనర్స్ స్ప్రే టైప్ అయితే చాలా ఈజీ టు యూజ్ అనమాట. సో అందుకని నేను ఇది తీసుకున్నాను. సో నేనైతే ఇది స్ప్రే చేసేసుకున్నాను. సో సెట్ అయిపోతే అంతే. సో ఇదన్నమాట ఈరోజు నా స్కిన్ కేర్ అయితే. నాకైతే చాలా చాలా నచ్చింది, మీరు కూడా ట్రై చేసి చూడండి. అండ్ ట్రై చేసిన తర్వాత మీకు నచ్చితే కనుక నాకు తప్పకుండా కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి, యూస్ చేశాను మీకు నచ్చింది అని. ఓకేనా, సో ఇంకా మీరైతే వ్లాగ్ కంటిన్యూ చేసేయండి. ఓకేనా, బై. సో ఇంకా మా లంచ్ టైం అయిపోయిందనమాట. వెల్లూరుకి వెళ్ళడానికి ఇంకా టైం ఉంది, అందుకని మేము చిత్తూరులో ఆగాము. సో చిత్తూరులో మేము ప్రభా అనే హోటల్కి వచ్చామన్నమాట. ఇక్కడ అంటే మాకు తెలీదు ఇక్కడ బాగుంటుంది అని, బట్ చూడడానికి బయట నుంచి అంబియన్స్ బాగుండింది, సో ట్రై చేయొచ్చు అనిపించింది, అందుకనే వచ్చేసాము. అండ్ ఫుడ్ అయితే నిజంగానే చాలా బాగుండింది, బట్ మేము వెళ్ళేసరికి కొంచెం లేట్ అయిపోయిందనమాట. టైం వచ్చేసి ఆల్మోస్ట్ 2:30 or 3 అయిపోయిందనమాట. సో జనాలు తక్కువ ఉన్నారు, అంటే లంచ్ టైం అయిపోయింది కదా, సో అందుకని కొంచెం రష్ తక్కువ ఉంది. బట్ టేస్ట్ అయితే చాలా బాగుంది. మేము మళ్ళీ వెజిటేరియన్ థాలి తీసుకున్నాం అందరము. ఎందుకు
సో మా లంచ్ అయిపోయింది అండ్ కింద మేము రిసెప్షన్ లో కార్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నాం అనమాట. ఇంకా ఈలోపు ఇక్కడ వాటర్ అక్వేరియం అట్లాగా ఉండింది, బట్ ఫిషెస్ అయితే ఏం లేవు. ఇక్కడ పిల్లలు ఆడుకుంటూ కూర్చోన్నారనమాట. మేము వెయిట్ చేస్తూ ఉన్నాము, వెంకటేష్ కార్ తీసుకురావడానికి వెళ్ళాడు. సో చిత్తూరులో ఎవరన్నా తెలిసిన వాళ్ళు ఉంటే కనుక ఈ హోటల్ని గుర్తుపడితే నాకు కింద కామెంట్ సెక్షన్లో తప్పకుండా షేర్ చేసుకోండి మీరు చిత్తూరు వాళ్ళు అని. సో మీరు హ్యాపీగా ఫీల్ అవ్వాలని చెప్పి నేను ఇదంతా యాడ్ చేస్తున్నాను. ఎందుకంటే ఎప్పుడు నెల్లూరులో ముంబైలో ఇలాంటివే చూపిస్తాను కదా, అండ్ నేను ఎప్పుడు ఎక్కడికి వెళ్తే అవి కూడా చూపించానంటే ఆ ఊరి వాళ్ళు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు అని చెప్పి ఇది చూపిస్తున్నాను. సో హోటల్ అయితే చాలా బాగుంది, అంబియన్స్ చాలా బాగుంది, మెయిన్గా నీట్గా ఉందన్నమాట, హైజీనిక్గా అనిపించింది. సో ఇంకా మేము లంచ్ చేసేసి మళ్ళీ స్టార్ట్ అయిపోయాము వెల్లూరుకి. ఇదన్నమాట చిత్తూరు ఊరు. అయితే బాగుంది, నాకైతే చాలా నచ్చింది. అండ్ చాలా షాప్స్ కూడా ఉన్నాయి, అండ్ మంచి మంచి షాపింగ్ కూడా ఉంది, స్ట్రీట్ షాపింగ్ లా కూడా ఉందన్నమాట. నాకైతే చాలా నచ్చింది చిత్తూరు అయితే. సో మన సబ్స్క్రైబర్స్లో ఎవరైనా చిత్తూరు వాళ్ళు ఉన్నా లేదంటే చిత్తూరు ఎవరిదైనా నేటివ్ ప్లేస్ అయినా కూడా వాళ్ళందరికీ హాయ్. అండ్ ఇంకా కార్లో ఎక్కితే చాలు ఈ పిల్లలు గొడవలు తీర్చలేకపోతాం అసలు, అందరూ కొట్టుకుంటారనమాట. ఏదైనా ఒక్క వస్తువు ఉంటే ఇంకా అందరికీ అదే కావాలి. సో ఇంకా మా పని అయిపోయిందనమాట వీళ్ళతో వేగలేక. జర్నీ కంటే పిల్లలతో వేగడం కష్టమైపోయింది మాకైతే. అక్కడే ఆడుకో. సో చూసారు కదా బిట్టు ఎలా సౌండ్ చేస్తున్నాడో, సేమ్ అంబులెన్స్ కానీ పోలీస్ కార్ కానీ ఎలా సైరన్ ఇస్తుందో అలాగే చేస్తాడు. సో ఇంకా యూట్యూబ్లో అలాంటి వీడియోస్ చూసి చూసి వాడికి అలవాటు అయిపోయింది అనమాట, ఏ కార్ ఎలా సౌండ్ చేస్తుందో వాడికి పర్ఫెక్ట్గా తెలుసు. సో ఇదన్నమాట మేము వెల్లూరులో తీసుకున్న రూమ్ అయితే. మేము వచ్చేసరికి అంకుల్ వాళ్ళు రూమ్ బుక్ చేసేసారు. సో టూ రూమ్స్ బుక్ చేశారు, ఎక్కువ మంది ఉన్నాం కదా అందరికీ ఒకటే రూమ్ సరిపోదు. సో ఇక చూసారా ఇంకా అందరు బాగా టైర్డ్ అయిపోయారు పాపం. అండ్ ఈ కార్లు వచ్చేసి తిరుమలలో కొనుక్కున్నారు, తలా ఒక సెట్ కొన్నారు, బుజ్జి బుజ్జి కార్స్ అనమాట. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వెహికల్స్ ఉన్నాయి, చాలా నచ్చాయి పిల్లలందరికీ, వాటితో ఆడుతూనే ఉన్నారు ఇంకా. అండ్ ఇంకా అంకుల్ వాళ్ళు వచ్చేసి ఏమైనా స్నాక్స్ కావాలా టీ కావాలా అని అడుగుతూ ఉన్నారనమాట. బట్ మేమేమో ఇప్పుడే లంచ్ చేసి వచ్చాము కదా వద్దని చెప్పాము, బట్ అంకుల్ వాళ్ళు అస్సలు వినలేదు. బోండాలు పంపించారు, అంటే వడా బ్యాటర్ ఉంటుంది కదా దాంట్లో బోండా షేప్లో వేశారనమాట. సో వాళ్ళు ఇక్కడ వాటిల్ని బోండాలు అంటారు అనుకుంటాను. ఇంకా దానికి కాంబినేషన్గా చట్నీ సాంబార్ అవన్నీ కూడా పంపించారు, అండ్ టీ కూడా పంపించారు. సో ఇంకా వద్దంటున్నా వినలేదన్నమాట. అండ్ నేనైతే చాలా టైర్డ్ అయిపోయాను, అందుకని ఇంకా హాస్నీకి ఇచ్చి వీడియో తీయమని చెప్పాను. అండ్ చూసారా పాపం ఒక చేతితో ఫోన్ పట్టుకొని వీడియో తీస్తూ ఉంది, అండ్ పక్కన ఇంకొక చేతితో ఓపెన్ చేయడానికి ట్రై చేస్తుంది. పాపం తనకి రాలేదు. సో ఇంకా అందుకని మమ్మీని తీసుకొని వచ్చి హెల్ప్ తీసుకుంది. సో హాస్నీ నాకైతే ఎంత బాగా హెల్ప్ చేస్తుందో ఇలాంటి విషయాల్లో అయితే. చూసారా ఎంత బాగా వీడియో తీసిందో, అండ్ తర్వాత ఇవన్నీ నీట్గా అరేంజ్ చేసింది మా అందరి కోసము. ఎంత గుడ్ గోల్ అసలు హాస్నీ అయితే. అండ్ హాస్ని అయితే ఇవన్నీ ఇలా అరేంజ్ చేసింది మాకు దగ్గరగా. సో ఇంకా ప్లేట్స్ అన్ని తీసుకొని వచ్చి పెట్టేసింది, ఎంత బంగారు తల్లో కదా అసలు. అండ్ మేమైతే అసలు తినలేకపోయాము, అప్పుడే లంచ్ చేసాం కదా చాలా ఫుల్గా అనిపించింది. దట్ హోటల్ ఫుడ్ బయట మీల్స్ అంటే కొంచెం హెవీగానే ఉంటుంది. సో ఇంకా తినలేకపోయాము, ఇంకా వేస్ట్ అయిపోతాయి అని ఒక్కొక్కరు తిన్నామన్నమాట, తలా ఒకరు తీసుకుని తిన్నాము, చాలా వేస్ట్ అయిపోయినాయి, చాలా బాధేసింది. అంకుల్ వాళ్ళంతా ప్రేమగా పంపిస్తారు, బట్ తినలేకపోయాం మేమైతే. అది టీ, వావ్, అసలు మా అమ్మాయి సెటప్ సెటప్ అబ్బా. అమ్మలు వాడా అమ్మలు అదే బిట్టు తింటాడేమో. రే 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 ఇట్రా మెల్లవాడు పాపా మెల్లవాడు చేశాడు అంతే.
సూపర్ అమ్మ, నువ్వు హైలైట్ అంతే, నువ్వు బంగారు తల్లి. నువ్వు తీసుకో తల్లి, ప్లేట్లు వేసుకో. పిచ్చి పిచ్చి పాప ఇది, చిట్టి చిట్టి పాప తాళ్ళే. మరి అంత క్లీన్లీనెస్ టిష్యూ పేపర్ చిడిపోద్ది. తీసుకో బిట్టుదా, వడ తిందాం. అండ్ ఈ రోజు మీకు ఒక మంచి డెజర్ట్ రెసిపీ చూపిస్తాను, అదేంటంటే ఫ్రూట్ కస్టర్డ్. సో ఇదైతే చాలా మందికి ఫేవరెట్ కదా, పిల్లలకి ఎస్పెషల్లీ చాలా ఇష్టంగా ఉంటుంది. అండ్ నాకు కూడా చాలా చాలా ఇష్టం కస్టర్డ్ అంటే. సో అది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈరోజు మీ అందరితో షేర్ చేస్తాను. సో దానికోసం నేను ముందుగా మిల్క్ తీసుకున్నాను, అది బాగా బాయిల్ చేసుకోవాలి. నేను 1 లీటర్ మిల్క్ తీసుకున్నాను అండ్ కొంచెం మిల్క్ పక్కన పెట్టుకున్నాను అనమాట. అరౌండ్ 5 to 6 టేబుల్ స్పూన్స్ ఆఫ్ మిల్క్ తీసుకొని, అంటే ఇది చల్లని మిల్క్ అనమాట, మనం బాయిల్ చేసిన మిల్క్ కాదు, రా మిల్క్. అందులో కస్టర్డ్ పౌడర్ వేసి బాగా మిక్స్ చేసుకుని పక్కన పెట్టేసుకోవాలి. అండ్ వన్స్ మన మిల్క్ బాయిల్ అవ్వడం స్టార్ట్ అవుతుంది కదా, అప్పుడు మనం మిక్స్ చేసి పెట్టుకున్న కస్టర్డ్ పౌడర్ మిల్క్ ఉంది కదా, అది కూడా తీసుకొని ఇందులో యాడ్ చేసేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. అండ్ కంటిన్యూస్గా మనం కలుపుతూనే ఉండాలి, లేదంటే లంప్స్ ఫామ్ అయిపోతాయి. సో ఒక 5 మినిట్స్ పాటు అలా మనం కలుపుతూనే ఉండాలి, ఉండలు కట్టకుండా కంటిన్యూస్గా మిక్స్ చేసుకుంటూ ఉండాలి. అండ్ ఇప్పుడు మనం షుగర్ యాడ్ చేసుకోవాలి. చూసారు కదా కస్టర్డ్ కొంచెం చిక్క పడిందనమాట, ఈ టైంలో మనం షుగర్ యాడ్ చేసుకోవాలి. మనం ముందే షుగర్ యాడ్ చేసేసుకున్నామంటే కస్టర్డ్ చిక్క పడడానికి చాలా టైం పడుతుంది, అందుకని చిక్క పడిన తర్వాత మనం షుగర్ యాడ్ చేసుకుంటే చాలా బాగా వస్తుంది కస్టర్డ్ అనేది. అండ్ ఈ టైంలో మనం ఫ్లేమ్ని సిమ్లో పెట్టుకుంటే చాలా బాగుంటుంది, లేదంటే కస్టర్డ్ కింద అడుగంటుతుంది అనమాట, మాడిపోకుండా నీట్గా ఉంటుంది. సిమ్లో కానీ మీడియంలో కానీ పెట్టుకొని మనం కలుపుకుంటూ ఉండాలి. సో కాసేపటికి కస్టర్డ్ బాగా చిక్క పడిపోతుంది, మనము మరీ చిక్క పడేంత వరకు ఉంచకూడదు, ఎందుకంటే కస్టర్డ్ చల్లారిన తర్వాత ఇంకా చిక్క పడుతుంది. అందుకని ఇలా ఉన్నప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇది బాగా చల్లారనివ్వాలి, ఆ తర్వాతే మనం ఫ్రూట్స్ యాడ్ చేసుకోవాలి. సో నేను ఇదంతా తీసేసుకొని ఇంకొక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకున్నాను. సో మన కస్టర్డ్ మిక్చర్ అయితే చల్లగా అయిపోయింది, చూసారు కదా, ఇప్పుడు ఇంకా చిక్కగా అయిపోయింది, చాలా థిక్గా వచ్చేస్తుంది. సో ఇలా వస్తుంది అనమాట, పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ అయితే ఇలా ఉండాలి. అండ్ ఇప్పుడు మనం ఫ్రూట్స్ యాడ్ చేసుకుందాము. నేనైతే ఈరోజు యాపిల్, బనానా, పియర్ అండ్ పొమగ్రనేట్ వాడుతున్నాను. మీకు కావాలంటే మీకు ఇష్టమైన ఫ్రూట్స్ ఏమైనా వేసుకోవచ్చు, గ్రేప్స్ వేసుకోవచ్చు, పైనాపిల్ వేసుకోవచ్చు, మ్యాంగో కూడా వేసుకోవచ్చు. సో మీకు నచ్చినవన్నీ వేసుకోవచ్చు ఫ్రూట్స్ అయితే. ఇది వేసుకోవాలి, ఇది వేసుకోకూడదు అని ఏమీ లేదు. నేను ఫైనల్గా కొంచెం జీడిపప్పు కూడా వేస్తున్నాను. ఈ కస్టర్డ్లో జీడిపప్పు అయితే చాలా చాలా టేస్టీగా ఉంటుంది, ఎవరికైనా తెలియకపోతే ట్రై చేయండి. ఇది మా చెల్లి చెప్పింది అనమాట, తర్వాత నుంచి నేను కూడా జీడిపప్పులు యాడ్ చేయడం స్టార్ట్ చేశాను. సూపర్గా ఉంటుంది అనమాట టేస్ట్ అయితే. సో ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోవాలి డ్రై ఫ్రూట్స్ అండ్ ఫ్రూట్స్ని. ఆ తర్వాత ఒక 3 to 4 hours పాటు మనం ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నామంటే మన యమ్మీ యమ్మీ చల్లని కస్టర్డ్ రెడీ అయిపోతుంది. సో చూసారా ఎంత డెలీషియస్గా ఉందో, ఫ్రూట్స్ తినని పిల్లలు కూడా ఇది ఇష్టంగా తింటారు. సో ట్రై చేసి ఎలా వచ్చింది అనేది నాకు కామెంట్ సెక్షన్లో తప్పకుండా షేర్ చేసుకోండి. సో ఇంకా మన వ్లాగ్ కంటిన్యూ చేసేద్దాం. మేమైతే కొంచెం ఫ్రెష్ అయిపోయాము, డ్రెస్ చేంజ్ చేసుకుని ఫేస్ వాష్ చేసేసుకుని రెడీ అయిపోయాము. దర్శనానికి వెళ్తున్నాము, లక్ష్మీ టెంపుల్కి, గోల్డెన్ టెంపుల్ అంటారు కదా, అక్కడికి వెళ్తున్నాము. వెల్లూరు నుంచి శ్రీపురంకి అనమాట, జస్ట్ ఒక 15 to 20 minutes పడుతుంది అంతే. సో ఇంక మేము స్టార్ట్ అయిపోయాము, అంకుల్ వాళ్ళు తీసుకెళ్తున్నారు దర్శనానికి. నేను చెప్పాను కదా వాళ్ళకి ఈ ఊరంతా చాలా బాగా తెలుసు అని, అండ్ గుడి కూడా చాలా బాగా తెలుసు, అంటే వాళ్ళు లైన్లో వెళ్ళనక్కర్లేదు, డైరెక్ట్గా వెళ్ళిపోవచ్చు అనమాట. ఇంకా అందుకని మమ్మల్ని కూడా అలాగే తీసుకెళ్తున్నారు. చాలా నడిచే డిస్టెన్స్ ఉంటుంది గుళ్ళో, అయితే అరౌండ్ 2 kilometers మనం నడవలసి ఉంటుంది. అండ్ ఈ పిల్లల్ని వేసుకుని నడవడం అంటే ఎంత కష్టం అయిపోయింది అంటే, తిరుమల దర్శనంలో మాకు సినిమా కనిపించింది అసలు. బిట్టు అయితే అసలు నడవట్లేదు అండ్ ఎవరి దగ్గర కూడా వెళ్ళట్లేదు, నన్నే ఎత్తుకోమంటున్నాడు అనమాట. సో నాకైతే ఎంత బ్యాక్ పెయిన్ వచ్చేసిందో అసలు. సో ఇంకా అందుకని మేము షార్ట్ కట్లో వెళ్ళిపోయాము దర్శనానికి. అండ్ దర్శనం అయితే సూపర్ డూపర్ గా జరిగింది. అంకుల్ వాళ్ళకి చెప్పాను కదా, ఇంకా లోపల అందరూ మమ్మల్ని డైరెక్ట్ గా తీసుకెళ్లిపోయి స్పెషల్ గా పూజలు చేయించారు, చాలా బాగుండింది దర్శనం అయితే. సరే ఇప్పుడు ముందు నేను మీకు ఏమైనా మిస్ చేయలేదు.
ఇంకొకడు ఏది దర్శనానికి వెళ్ళినప్పుడు మేము ఆ మొబైల్స్ అన్ని కార్ లో పెట్టేసి వెళ్ళాము. సో అందుకని నేను అక్కడ ఏమి షూట్ చేయలేకపోయాను. అండ్ తర్వాత మేము డిన్నర్కి వచ్చేసాం అనమాట. మేము స్టే చేస్తున్న హోటల్లోనే రెస్టారెంట్ కూడా ఉంది. అండ్ ఈ హోటల్ అయితే ఈ వెల్లూరు ఉంది కదా, ఆ వెల్లూరు ఎమ్మెల్యే వాళ్ళ హోటల్ అనమాట. సో వాళ్ళందరూ అంకుల్ ఫ్రెండ్స్ అనమాట. వీళ్ళు నేను చెప్పింది నాన్న ఫ్రెండ్స్. అండ్ మెయిన్ అంకుల్ ఇంకా రాలేదు, తను ఈవినింగ్ వచ్చారు. అండ్ వీళ్ళంతా తన ఫ్రెండ్స్ అనమాట. సో మమ్మల్ని చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు. అండ్ మంచిగా ఫుడ్ కూడా పెట్టించారు. ఎంత టేస్టీగా ఉండిందో అసలు, నేను తమిళనాడులో దట్టు వెల్లూరులో ఇంత టేస్టీగా ఉంటుందని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఈరోజు మేము నాన్ వెజ్ తీసుకున్నాము, దర్శనం అయిపోయింది కదా ఇంకా అందుకని నాన్ వెజ్ తీసుకున్నాము. యమ్మీగా ఉండింది అసలు. బిర్యానీ తీసుకున్నాము అండ్ చికెన్ మంచూరియా అండ్ ఇడియాపం పాయ అవన్నీ ఆర్డర్ చేశారు. సూపర్గా ఉండింది డిన్నర్ అయితే. మేము అందరం ఫుల్గా ఎంజాయ్ చేశాము. యమ్మీ యమ్మీ డిన్నర్ అసలు. అండ్ ఇంకో హైలైట్ విషయం ఏంటి అంటే ఈ హోటల్లో రసం కూడా దొరికింది. సో ఇంకా బిట్టుకి నిర్వాణ్కి ప్లెయిన్ రైస్ అండ్ రసం తీసుకుని రసం అన్నం కూడా పెట్టేశాము. మేమైతే ఫుల్ హ్యాపీ అసలు. హోమ్ ఫుడ్ లాగా ఉండింది అనమాట ఈరోజు అయితే. చాలా చాలా టేస్టీగా ఉండింది. సో ఇంక మేము డిన్నర్ చేసేసి రూమ్కి వచ్చేసాము. నేను చెప్పిన అంకుల్ ఈయనే అనమాట, పంచకట్టుకొని నాన్నతో మాట్లాడుతూ ఉన్నారు కదా ఆ అంకుల్. అండ్ మిగతా వాళ్ళందరూ నాన్న ఫ్రెండ్స్ అనమాట, అంటే అంకుల్కి క్లోజ్ ఫ్రెండ్స్. సో ఇంకా ఎలా ఉంది, దర్శనం ఎలా జరిగింది, ఇంకా అవన్నీ కనుక్కుంటూ ఉన్నారు. మంచిగా ఏర్పాట్లు జరిగాయా లేదా అని ఇంకా అవన్నీ అడుగుతూ ఉన్నారనమాట. చాలా చాలా మంచి అంకుల్ ఈయనైతే. నాన్నకి చాలా క్లోజ్ ఫ్రెండ్, బెస్ట్ ఫ్రెండ్స్ లాగా అనమాట. అండ్ ఇవి వచ్చేసి స్వీట్స్ అండ్ డ్రై ఫ్రూట్స్. ఇక్కడ బాంబే ఆనంద్ భవన్ అని ఒక స్పెషల్ అండ్ ఫేమస్ స్వీట్ షాప్ అనమాట. సో అక్కడ నుంచి తీసుకొచ్చారు అంకుల్ అయితే స్వీట్స్ ఇంకా డ్రై ఫ్రూట్స్. సో నీట్గా ప్యాక్ చేసేసి ఉంది గిఫ్ట్ ప్యాకింగ్ లాగా. అండ్ ఇది ఎవరికి అంటే తిరుపతి డిఎస్పి గారికి. సో ఆమె ఎవరంటే మా నాన్న ఫ్రెండ్ వైఫ్ అనమాట. సో ఇంకా ఆమెను కలవడానికి వెళ్తున్నాము. ఎలాగో సేమ్ రూటే కదా, నెల్లూరుకి వెళ్ళాలంటే తిరుపతి నుంచి వెళ్ళాలి. సో ఆమెను కలవడానికి వెళ్తున్నాం కాబట్టి ఉట్టు చేతులతో వెళ్తే బాగుండదు కదా, అందుకని ఈ స్వీట్స్ అండ్ డ్రై ఫ్రూట్స్ తీసుకెళ్తున్నాము. అందుకే నేను ఇది ఓపెన్ చేసి చూపించట్లేదు. గిఫ్ట్ ప్యాకింగ్ లాగా నీట్గా ఉంది కదా, సో అందుకని ఇలా పైపైన చూపించేశాను. అండ్ ఇందాక మేము ఒక రూమ్లో ఉన్నాం కదా, అంటే అది డబుల్ రూమ్ లాగా ఉండింది. ఇది సూట్ లాగా అనమాట, అంటే ఇంకా పెద్ద రూమ్. మేము 4 మెంబర్స్ ఉన్నాం కదా, నేను మమ్మీ హాస్ని నాన్న ఇంకా బిట్టు. సో అందరికీ ఆ రూమ్ సరిపోదు అని చెప్పి అంకుల్ అది పనిగా వచ్చి ఈ రూమ్కి మార్పించారు. సో మేము ఇక్కడికి షిఫ్ట్ అయిపోయాము. అండ్ సారమ్మ వాళ్ళైతే ఆ రూమ్లోనే ఉన్నారు. సో 2 రూమ్స్లో మేమందరం నైట్ స్టే చేసామన్నమాట ఇక్కడే వెల్లూరులోనే. ఆ తర్వాత మళ్ళీ మార్నింగ్ బయలుదేరేసాము నెల్లూరుకి. సో ఇక్కడైతే చాలా బాగుండింది. అండ్ రూమ్ అయితే నాకు చాలా నచ్చింది. నేను చెప్పాను కదా ఇలాంటి రూమ్స్లో అయితే మేము బెడ్షీట్స్ కూడా చేంజ్ చేసుకోము, అంత నీట్గా ఉంటాయి. చూసారా ఎంత బాగుందో రూమ్ అయితే. అండ్ జస్ట్ మీకు రూమ్ టూర్ లాగా చూపిస్తాను. అండ్ ఎంటర్ అవ్వగానే ఇలా లివింగ్ ఏరియా లాగా ఒక డైనింగ్ టేబుల్ ఉంది, అండ్ సోఫా సెట్ ఉంది, అండ్ టీవీ కూడా ఉందన్నమాట. బట్ తెలుగు ఛానల్స్ అయితే రాలేదు, మేము అందులో చూసే మూడ్లో కూడా లేము. అది ఏది ప్లే అయితే అది కాసేపు అలా చూసాము అంతే. టీవీ చూసే ఇంట్రెస్ట్ కూడా ఎవరికి లేదు, అంతగా టైర్డ్ అయిపోయాము. సో ఇలా ఉంది రూమ్ అయితే. చాలా నీట్గా ఉందన్నమాట, నీట్గా ఆర్గనైజ్ చేసి పెట్టున్నారు. అండ్ పెద్ద రూమ్ కాబట్టి 2 ACs కూడా పెట్టారు. ఒక ఏసీ అయితే సరిపోదు అందరికి, అందుకని 2 ACs కూడా ఉన్నాయి. సో మేము ఇక్కడ స్టే చేసాము. నైట్ అయితే చాలా కంఫర్టబుల్గా నిద్రపోయామన్నమాట. ఫుల్గా అలసిపోయాము కదా, అందుకని ఇంకా ఫుల్గా స్లీప్ వేసేసాం మేమైతే. సో ఫ్రెండ్స్, ఇక్కడితో నా వ్లాగ్ ఎండ్ చేసేస్తున్నాను. నా వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటాను. నెక్స్ట్ మేము ఏం చేసాము అనేది నెక్స్ట్ వ్లాగ్లో షేర్ చేస్తాను. సో నా వీడియో కనుక మీ అందరికీ నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు అంటే అసలు మర్చిపోకండి. అండ్ వీడియో నచ్చిందా లేదా ఎలా ఉంది అనేది కూడా నాకు కామెంట్స్లో రాయడం అసలు మర్చిపోకండి. అండ్ ఇంకొక వీడియోతో మళ్ళీ కలుస్తాను. అంతవరకు టేక్ కేర్, బాయ్ బాయ్, హ్యావ్ ఎ నైస్ డే.